Why did Krishna choose Arjuna as his best friend, and only he got the luck to share this knowledge from directly from Krishna? What was the punyam by Arjuna? అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని ప్రప్రథమంగా పాండవ పక్షంలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, కౌరవ పక్షంలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు అది ఒకటి. రెండవది అర్జునుడికి సారథి శ్రీకృష్ణుడు. ఇప్పుడు అర్జునుడు ఆ ఎదుటి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని చూచి అహంకారం మమకారం, మమకారం అంటే వీళ్ళు నా వాళ్ళు, అహంకారం అంటే నేను చేయాలి యుద్ధం, నేను యుద్ధం కనుక చేస్తే నా వాళ్ళందరూ కూడా పోతారు, వాళ్ళు శత్రుపక్షంలో ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా తాత కదా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తాత, మరి బాగా గురువు, కుమారుడి కన్నా కూడా తమ్ని ఎక్కువ ప్రేమగా చూసినటువంటి గురువు. అలాగనే సోదరులు, వాళ్ళు దుర్మార్గులైనా సన్మార్గులైనా వాళ్ళు సోదరులు. అట్లానే కొడుకులు, మనవళ్ళు, మావలు, మేనమావలు, బావమరుదులు, ఇలా అందరూ చుట్టాలు. ఇక్కడ యుద్ధం ఏమిటంటే ఇంతకుముందు అర్జునుడు చేసిన యుద్ధాలన్నీ కూడా బయట వాళ్ళతో చేసింది, ఎవరు రాక్షసులతో చేశాడు, ఇంకా రకరకాలైన వాళ్ళతో చేశాడు, దేవేంద్రుడితో కూడా చేశాడు. కానీ ఇదేమిటంటే అందరు బంధుత్వం, అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరూ బంధువులే, చాలామంది, కొద్దిమంది మాత్రమే బయట వాళ్ళు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరినీ చంపితే ఎట్లా అనేటువంటిది, వీళ్ళందరిని చంపితే నా వాళ్ళని చంపుకున్నట్టు అవుద్ది కదా అని ఈ మమకారం కారణంగా, అహంకారం కారణంగా ఈ విషాదం వచ్చింది. కాబట్టి విషాదం పోగొట్టాల్సింది అర్జునుడికి, కాబట్టి అందుకని అర్జునుడికే ఇదంతా బోధించాల్సి వచ్చింది, ఆయన సారథి కాబట్టి. ఇక రెండవది, ఈ మొత్తం ఇదంతా పక్కన పెట్టండి, ఆయన భగవంతుడు కదా, ఎవరికి చెప్పాలంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా అని కూడా మనం అనుకోవచ్చు. మరి ధర్మరాజు ఇంకెవరున్నారు అర్జునుడి కంటే గొప్పగా చెప్పాలంటే? ధర్మరాజు ఉన్నాడు, ఇంకంతకంటే ఎవరు లేరు. కాబట్టి ధర్మరాజుకి చెప్పాలంటే, ధర్మరాజు లక్షణం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఏడ్చేవాడు. అర్జునుడు ఎవరంటే ముందుగానే ఏడ్చేవాడు. అంటే ఓ పని చేసి అంతా అయిపోయిన తర్వాత ఏడ్చే కంటే ముందుగానే ఏడ్చి దాని సంగతి ఏందో తేల్చుకోవటం మంచిది కదా, అందుకని అలాంటి వాడికి చెప్తే బాగుంటుందని అనుకున్నాడు. అందుకని ధర్మరాజు ఏం చేశాడు, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శాంతి పర్వంలో వస్తుంది, ఆయన రాజుగా చేయాలంటే నాకు వద్దు ఈ రాజ్యం అని పోతున్నాడు. అప్పుడు అందరు నచ్చ చెప్పటం మొదలుపెట్టారు. శాంతి పర్వంలో దాదాపుగా 1000 శ్లోకాలు ఉన్నాయి. ఏది ధర్మరాజుని నువ్వే రాజ్యం పరిపాలన చేయాలని చెప్పి కూర్చోబెడతానికి, సింహాసనం మీద కూర్చోబెడతానికి 1000 శ్లోకాలు ఉన్నాయి ఈ శాంతి పర్వంలో. ఎందుకనంటే ఆయన ఎంత చెప్పినా వినడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, భీముడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, నకులుడు చెప్పాడు, సహదేవుడు చెప్పాడు, ద్రౌపది చెప్పింది, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు, పిల్లలు కూడా చెప్పారు. కానీ ఎంతమంది చెప్పినా నాకు వద్దు, ఇంతమందిని చంపుకున్న తర్వాత ఇంత పాపాన్ని అనుభవించిన తర్వాత నాకు వద్దు, ఇదంతా నేను చేసిన పాపం అని ఏడుస్తాడు. అది అది అందుకని అయిపోయిన తర్వాత ఏడ్చేవాడి కంటే ముందు ఏడ్చేవాడు నయమని అందుకని అర్జునుడు చెప్పాడు. గురుజీ, పుణ్యం ఏమి చేశాడు అర్జునుడు బిఫోర్ జన్మ? బిఫోర్ జన్మది ఎవరికీ తెలియదు. సాధారణంగా వాళ్ళు నరనారాయణులు అంటారు, కానీ ఆ క్రితం జన్మలో ఎవరేం చేసింది ఎవరికి తెలియదు. కానీ ఈ జన్మలో మాత్రం అతడు ఎప్పుడు ఏమి ఎవరికి అన్యాయం చేయలేదు, మనసు చాలా మెత్తడిది, ఎవరికే సహాయం కావాలో చేస్తాడు. అది అంతవరకు మాత్రం ఉంది. ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణుడి యొక్క గోవుని దొంగలు అపహరించారు. అర్జున నువ్వే రక్షించిన గోవుని నాకు తెచ్చిపెట్టాలన్నాడు. ఇంకా గోవులు చాలా ఇస్తానయ్యానంటే కాదు, నా గోవే నాకు కావాలన్నాడు. అప్పుడు ఆయుధాలు తీసుకోవడానికి ఆయుధాగారం, అప్పుడు ధర్మరాజు ద్రౌపది ఉండేటువంటి ఇల్లు అది, ఆ ఇంటి వెనకుంది ఆయుధాగారం, అంటే ఆ ఇంట్లోకి పోవాలి. మరి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఎవరన్నా కనుక సోదరులు కనుక చూస్తే 12 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పి ముందుగానే ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సరే అర్జునుడు వెళ్ళాడు, ఆయుధం తెచ్చుకున్నాడు, ఆ గోవును తీసుకొని వచ్చాడు, అతనికి అప్పచెప్పాడు బ్రాహ్మడికి. అప్పచెప్పిన తర్వాత నేను మళ్ళీ ఇలా వనవాసానికి వెళ్తానన్నాడు. ఏం వద్దులే అన్నాడు ధర్మరాజు, నేను పెద్దవాడిని, నువ్వు మాకంటే చిన్నవాడివి కాబట్టి మీరు మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, ఏం పర్వాలేదు నువ్వు జయబాకమని అంటే, అప్పుడు అర్జునుడు అంటాడు, ఇవాళ నేనైంది, రేపు ఇంకోళ్ళ వద్ది,
ఇది ఒక అలవాటైపోయి ఏం పర్వాలేదులే నీకేం పర్వాలేదులేని అలా చేయొద్దు 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 అంటే సాంప్రదాయం అయిపోద్ది అందుకని ఏమైనా సరే నేను చేయవలసిందే అని చెప్పి 12 ఏళ్ళు ఆ వనవాసానికి వెళ్ళాడు. ఈ ప్రకారంగా ఒక నియమాలకు కట్టుబడి ఉన్నటువంటి వాడు, అలాగనే పరోపకారం ఇతరులకు సహాయం చేయడంలో ఉన్నటువంటి వాడు, మరి శత్రువులు వస్తే యుద్ధం చేయటానికి మరి ఈ పాండవుల్ని అప్పుడప్పుడు కాపాడటానికి అంటే భీముడు కాపాడింది ఎక్కువ అయినప్పటికీ కూడా అలా ఉన్నాడు కాబట్టి అర్జునుడి యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే ఇవి. అంతేగాని పూర్వజన్మలో ఏం చేశాడు ఏమిటి అనేటువంటిది మనకి మహాభారతంలో ఆధారం లేదు.